వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో ఆ మూడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మూలం దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రకంగా దెబ్బ కొట్టారో అదే రకంగా పూర్తిగా ఈ యొక్క వ్యవస్థను కూడా మొత్తం ఈ యొక్క పోలీస్ యంత్రాంగాన్ని నిఘా వ్యవస్థను మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ యొక్క మరి ఆర్థికపరమైన వనరులను ఓటర్లను కొనుగోలు చేసేదానికి అవసరమైన డబ్బును సాక్షాత్ పోలీస్ వ్యవస్థనే బాహటంగా వారి యొక్క అనుచరులకు వారి యొక్క అనునాయులకు ఏ రకంగా చేర్చామో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ పోలీసు అధికారులు మరి వ్యక్తపరిచారంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఆ పోలీసు ఆ యొక్క అధికారి ఇంకా అమెరికాలో ఏ రకంగా దాచుకున్నాడో మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ వాగ్మూలంలో నేర నిర్ధారణ యొక్క వాగ్మూలంలో అన్ని విషయాలు ఇవాళ తేటతెల్లం చేశారు, బట్టబయలు చేశారు, మీ యొక్క భాగవతం బయట పెట్టారు. అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఎందుకంటే శాంతి భద్రతకు దోహదపడేటువంటి దేశ రక్షణ కోసం ఉపయోగించినటువంటి ఈ నిఘా వ్యవస్థ సొంత ప్రయోజనం కోసం ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల మీద లేదా తమ స్వార్థ రాజకీయాల కోసం ఏ రకంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్ర మొత్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు 50 మంది అధికారులను పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా కేంద్ర హోంశాఖ యొక్క మరి అనుమతులు లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అంతుబట్టినటువంటి అనేకమైనటువంటి విషయాలు బయటికి వస్తున్నాయంటే దీనిని ఆసరాగా తీసుకొని సందొట్లో సరమే మాదిరిగా ఈ పెద్ద ఆయన చెప్పింది ఒకటైతే ఈ అధికారులు ఏ రకంగా 10 రకాలైనటువంటి మరి మీరు కార్యక్రమాలు చేపట్టారు వ్యాపారుల మీద, పారిశ్రామిక వేత్తల మీద, లేదా ఏ రకంగా ఈ సమాజంలో ఇతర రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం చేసే వాళ్ళ మీద ఆ రకంగా వాళ్ళకు బెదిరింపులకు పాల్పడి బ్లాక్ మెయిలింగ్ చేసి ఆ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరంగా ఎలక్టోరల్ బాండ్స్ కూడా సమకూర్చిన ఉదంతాన్ని ఈ యొక్క వాంగ్మూలంలో విషయాలు బయటకు వస్తున్నాయంటే ఎంత నికృష్టమైనటువంటి దిగజారు చర్యలకు ఆనాటి ప్రభుత్వం పాల్పడిందో తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రకమైనటువంటి మరి పాలన ఈ 75 సంవత్సరాల మరి ఈ యొక్క భారతదేశ స్వతంత్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా పాల్పడలేదంటే ఈ రకమైనటువంటి మరి ఈ యొక్క దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఏ రకమైనటువంటి ఆ యొక్క సమాచారాన్ని సేకరించారో ఈ యొక్క మరి సమాచారం అంతగా అందులో మరి పొందుపరిచి ఉన్నారో చివరికి ప్రభుత్వం మారేసరికి లేదా ఆ పగ్గాలు కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి మరి మార్చేసరికి వెంటనే ఈ అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంటనే ఆ రోజే రాజీనామాలు చేసి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఆ ధ్వంసం చేసి ఏ రకంగా పూర్తిగా ఆ సమాచారాన్ని దక్కకుండా అందకుండా ఎన్ని రకాలైన కుట్రలు పన్నారు. మొత్తం ఆ యొక్క ఎక్విప్మెంట్ లో ఆ మొత్తం ఆ సమాచారాన్ని కూడా ధ్వంసం చేసి ఏ రకంగా మూసి కాళ్ళలో పడేశామని చెప్పే రీతిలో ఉంటే ఇవాళ మీ యొక్క మరి ఈ చర్యలకు మరి స్వస్తి పలకడానికి తప్పించుకోవడానికి నిజంగా అలా నిక్షిప్తమైనటువంటి దేశ భద్రతకు సంబంధించిన సమాచారం కానివ్వండి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే శాంతి భద్రతలు లేదా ఉగ్రవాద దాడులు దేశంలో ఎక్కడ జరిగినా ఆ మూలాలు హైదరాబాద్ లో తేలుతా ఉంటే లేదా మరోవైపు వామపక్ష తీవ్రవాదం కానివ్వండి జియాది ఉగ్రవాద సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందులో నిలిప్తమై ఉంటే దాన్ని సైతం కూడా మీరు ధ్వంసం చేశారంటే ఎటువంటి దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడ్డారో జాతి వ్యతిరేక శక్తులుగా ఈ పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ద్వారా చేయించారంటే వీరికి దేశం పట్ల గాని లేదా ఈ సమాజం పట్ల గాని వారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నది. ఈ దేశం ఏమైనా పర్వాలేదు, ఈ దేశం ఉగ్రవాదులు కానీ లేదా ఉగ్రవాద దాడులు కానీ పూర్తిగా మరి బలైనా పర్వాలేదు కానీ మేము మా కుటుంబము
మా పార్టీ శాశ్వతంగా ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఏదైతే మీరు కుట్రలు పన్నారో ఆ కుట్రలకు పావులుగా మారినారో ఈ యొక్క మరి పాత్రదారులు వారి వల్ల విషయాలు బయటకు వచ్చాయి, వారి వాంగ్మూలం బయటకు వచ్చాయి. కానీ ఇవాళ 6 మాసాలైంది రేవంత్ రెడ్డి గారు, నిన్ను మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. పదే పదే అనేక సందర్భాలు చెప్పావు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్లనే నేను సైతం కూడా 6 జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పి, నేను కూడా బాధితుడని చెప్పిన నీవు, నేను ఈ యొక్క మరి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక చర్యలను వారి యొక్క అవినీతిని రాజీ పడని చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ నిమ్మకు నిరత్తుగా వ్యవహరిస్తున్నావు? ఎందుకు ఇవాళ మీ నోరు పెదకటం లేదు? ఎందుకు ఇవాళ ఆ యొక్క వాంగ్మూలం ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆ యొక్క మరి సూత్రధారులను ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు? ఇవాళ కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా బాహాటంగా ఆ వాంగ్మూలంలో ఆ పేర్లు కూడా ప్రస్తావించారు ఆ అధికారులు. ఎందుకు ఇవాళ నువ్వు మీన మేషాలు లెక్క పెడుతున్నావు? ఎవరి ఒత్తిడిల కోసం నువ్వు లొంగిపోతున్నావు? చివరికి నీవు చెప్పినటువంటి నీవే బాధితుగా ఉన్నటువంటి నీవే బాధితుగా మారినటువంటి ఉదంతం, నీవే జైలుకి వెళ్ళిన ఉదంతం, నీవే చెప్పావు కదా నా బిడ్డ పెళ్లికి కూడా నన్ను హాజరు కాకుండా కుట్ర పండి నన్ను జైలు పాలు చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఉదంతం వల్ల నేను చెప్పిన నీవు ఇవాళ ఎందుకు ఇవాళ ఇవాళ రాజీ పడుతున్నావు అంటే నీ ఢిల్లీ పెద్దల ఒత్తిడా జన్ 10 ఒక్క 10 ఒత్తిడా లేకపోతే మీ కాంగ్రెస్ అధిష్టానం లోపాయికారిగా ఈ బిఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ తోని ఏదైనా రాష్ట్ర ఒప్పందాలు చేసుకున్నారా? ఇవాళ నరేంద్ర మోడీ గారిని బీజేపీని ఇవాళ ఎదుర్కోవాలంటే ఇవాళ మాకు సరిపోవడం లేదు ఈ యొక్క విపక్ష కూటముల పేరు మీద అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, వంశ పారపద రాజకీయాలు అన్ని పార్టీలు ఏకమైనా ప్రజలు ఇంకా నరేంద్ర మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మీరు సైతం మాతో కలవాలి లేదా మేము సైతం మీతో వస్తామని కేసీఆర్ కు వంత పాడుతున్నారా? అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీకేమాత్రం పౌరుషం ఉన్నా ఇవాళ తెలంగాణకు జరిగినటువంటి ఇవాళ ఏదైతే అన్యాయం కానివ్వండి మొత్తం తెలంగాణలో ఒక రాజరిక వ్యవస్థకు తెరలేపినటువంటి కేసీఆర్ పట్ల నీకు నిజంగా ప్రజాస్వామికంగా న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ లో బయటకు వచ్చిన పేర్ల మీద ఎందుకు విచారణ జరపరు, ఎందుకు చర్యలు చేపట్టరు? ఆ సూత్రధారులు ఎవరు? బయటకు వచ్చింది కాబట్టి ఆ సూత్రధారుల మీద చర్యలు తీసుకోవాల్సిందే భారతీయ జనతా పార్టీ డిమాండ్ తప్పితే ఇతరత్ర కాదు. మీరు రేవంత్ రెడ్డి గారు కేవలం కుర్చీ కోసము ఇవాళ మీ యొక్క హైకమాండ్ ఒత్తిడికి లొంగిపోతారా? తెలంగాణ సమాజానికి మీరు జవాబు చెప్తారా? లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వెలికి వచ్చేటువంటి అన్ని అంశాలను ప్రజల నుంచి దృష్టి మలిచేదానికి ఇవాళ మీరు రాజముద్ర విషయమే కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర గీత విషయంలో అనేకమైనటువంటి మరి ఈ రకంగా ప్రజలు తప్పుతో పెట్టే విధంగా తెర మీదకి తీసుకొస్తాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు, మడమ తిప్పదు. దానికి సూత్రాలు ఎవరైనా వారి బాధ్యులు ఎవరైనా వారికి కఠినమైన శిక్ష పడే వరకు రాజకీయ పోరాటం తెరలేపడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఈ ఉద్యమానికి ఇవాళ శంకారావని పూరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు ఈ రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఒకవైపు రాజకీయపరమైన పోరాటంతో పాటు ప్రజా పోరాటంతో పాటు అవసరమైతే ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటాన్ని కూడా అనేక మంది మేధావులు విద్యావంతులు ముందుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తాడో పీడ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క తెలంగాణకు పట్టిన చీడను తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భవిష్యత్తులో ఏ పార్టీ ఏ నాయకుడు ఈ రకంగా అధికార యంత్రాంగాన్ని చెప్పుల్లో చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే దానికి మరి ఏమాత్రం కూడా సహించని విధంగా తెలంగాణ సమాజంతో కలిసి నడవాల్సిందిగా నేను ఇవాళ పిలుపునిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. లేనట్లయితే తప్పకుండా మీరు సైతం కూడా మీ పార్టీ సైతం కూడా రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 5 సంవత్సరాలు ఈ రకంగా వాయిదాల పేరు మీద ప్రజలకు ఇచ్చిన హామీలను వాగ్దానాలను ఆ రకంగా విస్మరించి ఈ రకమైనటువంటి మరి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు నడుపుతామంటే భారతీయ జనతా పార్టీ
భవిష్యత్తులో ఈ తెలంగాణలో ఒక ప్రత్యేకమైన రాజకీయ శక్తిగా ఎదగబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తిగా ఇవాళ బీజేపీ ఎదిగింది. కాబట్టి బీజేపీలో ప్రజలు, ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఒక నమ్మకంతో విశ్వాసంతో మా వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మేము గతంలో కూడా గవర్నర్ గారికి విన్నపించాం, సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, లేనట్లయితే ఇవాళ కాంగ్రెస్ టిఆర్ఎస్ దోబూచులాడుతున్నాయి, ఒకరి ఒకరు దొంగాట ఆడుతున్నారు, ఆ రకంగా మభ్యపెట్టి కప్పిపుచ్చేటువంటి కుట్రలు తెరస్తున్నారు. కాబట్టి సిబిఐ జోక్యం చేసుకోవాలని చెప్పి మేము పిలిపించాం. రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక ఆ చర్యలు ఉపక్రమించకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని చరిత్రహీనులుగానే చూస్తుంది. తప్పితే చరిత్రలో ఇంత పెద్ద తప్పిదాన్ని చేసేటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు నిలబడకుండా ఉండాలంటే నువ్వు వెంటనే సిబిఐ ఎంక్వైరీకి దర్యాప్తు చేయండి. ఆ ఎవరైతే ఆ సూత్రధారుల పేర్లు వాంగ్మూలంలో బయటకు వచ్చాయో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతగా దిగజారారు మా యొక్క జాతీయ నాయకుడు బిఎల్ సంతోష్ గారు, తన జీవితం అంతా కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం తన జీవితాన్ని ధారబోసి ఏ రకంగా ఇవాళ ఒక ప్రచారక జీవితాన్ని కొనసాగించే వ్యక్తి మీద అవండాలు వేసి ఏ రకమైన కుట్రలు పండి లేని యొక్క ఎమ్మెల్యే కొనుగోలు కేసును మీరు తెర మీదకి తీసుకొచ్చి ఏ రకంగా మీరు ఆ యొక్క బిఎల్ సంతోష్ గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజీ పడతామని, రాజీ పడడానికి ఈ కవిత గారు ఏదైతే మరి మద్యం కుంభకంలో కూరుకుపోయిందో, మొత్తం ఈ తెలంగాణకు పట్టినటువంటి ఏదైతే జాడ్యం ఉన్నదో, ఒక మహిళ మరి సారా వ్యాపారం చేసి ఢిల్లీకి, పంజాబ్ కు, గోవాకు ఆ రకంగా డబ్బును ఏ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఆ ఎన్నికల్లో పంపిణీ చేశారో, ఆ ఉదంతం బయటికి రావడం, ఆ కేసులో ఇరుక్కుపోవడం, ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఇవాళ బీజేపీ నాయకులను ఈ యొక్క కేసును మేము అక్రమ కేసు బనాయించామని చెప్పి ఆ రకంగా అధికారులు ఆ వాంగ్మూలంలో బహిర్గతం చేశారంటే ఎంత దిగజారు చర్యలకు కేసీఆర్ గారు మీ పార్టీ పాల్పడ్డదో ఇవాళ స్పష్టమవుతున్నారు. ఆయన తెలంగాణ సమాజంలో అనేకమైన అనుమానాలు వ్యక్తమైనాయి. బీజేపీ ఆ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి జరిగినటువంటి ఉదంతం అనేటువంటి ఒక భావన కల్పించే ప్రయత్నం చేశారో, అదృష్టవశాత్తు ఆనాడు నిజంగా భగవంతుడు ధర్మం వైపు ఉన్నారు. కాబట్టి ధర్మం వైపు పనిచేసే బీజేపీ జాతీయ నాయకులను ఏ రకంగా ఆదుకున్నాడు, లేనట్లయితే మీరు అరెస్టు పేరు మీద వాంగ్మూలంలో అధికారులు చెప్తాడు, ఆ అరెస్టు పేరు మీద ఆ సంతోష్ జీ బీజేపీ అరెస్టు పేరు మీద కవిత యొక్క ఆ యొక్క ఆ కుంభకోణాన్ని రాజీ పడడానికి ఉపయోగించారని చెప్పి బాటను వ్యక్తపరిచాడంటే ఎంత దిగజారుడు, నికృష్టమైనటువంటి రాజకీయాలకు ఈ పార్టీ బీఆర్ఎస్ పాల్పడ్డదో ఆ పార్టీ ఉపేక్షించేది లేదు. తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అది ఈ పార్టీ ఈ సమాజంలో ప్రజాస్వామికంగా ప్రజలు కనుమరుగు చేశారు. కానీ ఆ పార్టీని, ఆ నాయకులను కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం చేసినా నీకు సైతం కూడా ఆ గతి తప్పదని హెచ్చరించడానికే ఇవాళ ఈ ధర్నాకు ఉపక్రమించింది భారతీయ జనతా పార్టీ, ఈ యొక్క మరి ఉద్యమానికి తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఫలితాలు 4వ తేదీ వస్తున్నప్పటికీ, కేంద్రంలో మళ్ళొకసారి మనం 3వసారి అధికారంలో వస్తున్నప్పటికీ ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటానికి సమాయత్తం కావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకే ఇది నాంది మాత్రమే, శ్రీకారం మాత్రమే, మండలాల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, తాడో త్రేడో తేల్చుకుంటాం. మా జాతీయ నాయకుల పట్ల మీరు చేసినటువంటి అబండాలను ఇవాళ మొత్తం సమాజం గమనించింది. కాబట్టి దానికి దోహదపడ్డటువంటి ఆ యొక్క సూత్రధారుల మీద చర్యలు తీసుకోకపోయినట్టయితే రేవంత్ రెడ్డిని కూడా ఉపేక్షించేది లేదని, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించడానికి మాత్రమే ఈ యొక్క ధర్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంత తక్కువ సమయంలో రాత్రికి రాత్రి నిండా కాసం వెంకటేశ్వర గారు, నేను ఢిల్లీలో ఉంటే వారు ఫోన్ చేసి రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు ఇవాళ వెంటనే మనం ధర్నా నిర్వహించాలి, లేనట్లయితే ఈ రకంగా ఎన్నికల తర్వాత విజయోత్సవాల పేరు మీద అందరూ కూడా మన కార్యకర్తలు
పూర్తిగా నిమగ్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తం చేయాలి, సమాజానికి ఒక సంకేతం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేవలం టీవీ సీరియల్ గా మాత్రం కాదు, ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి వారు చెప్పినప్పుడు, మరి నిన్న సాయంత్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంత వేల సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ పోరాటం ఇంతటితో ఆగదు, దానికి తుది మరి పలుకు పలికేదాకా న్యాయం జరిగే వరకు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నాయకులను పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకున్నటువంటి కుట్రలు పడినటువంటి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను